Hi friends, welcome to Kush Family Kitchen. Today we will do the village style. Kari cheddam. Calls in ingredients: natta maamsam, oil, ginger, garlic, black pepper, curry leaves, coconut powder, जीरा मस्टर्ड सीड्स ड्राई रेड चिल्लीस टर्मरिक पाउडर कोरिएंडर सीड्स टैमरिंड वाटर ऑनियन नत्तकारी चेसे मुंदु दन उपयोगल चुद्दां नत्तमांसम आरोग्यानिकि चाला मंचिदी दींट्लो प्रोटीन्स एक्कुवगा उंटाई अवी मुख्यमैन कोव्वु आम्लालु कैल्शियम ऐरन सेलेनियम मैग्नीशियम कलिगि उंटाई इंका विटामिन्लु ई ए के बी 12 उंटाई इदि 15% प्रोटीन 80% नीरु मरियु 2.4% कोव्वुनु कलिगि उंटुंदि दीनिलो प्रोटीन्स एक्कुवगा उंडि कोव्वु तक्कुवगा उंडडं वल्ल डयट चेसेवाळ्ळु इष्टंगा तिंटारु कंडरालनु निर्मिंचडानिकि ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సాధారణ రక్తపోటును నిర్వహించడానికి ఎముకలను బలోపేత చేయడానికి నత్తలు మంచి ఆహారం నత్తలు క్యాన్సర్ నిరోధక శక్తిని కలిగి ఉంటాయి ఇది తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇప్పుడు నత్త క్లీన్ చేసే విధానం చూద్దాం నత్తలను క్లీన్ చేసి ఒక 15 నిమిషాలు ఉడకబెట్టాలి ఇలా ఉడకబెట్టడం వల్ల ఇది పగలగొట్టాల్సిన అవసరం లేదు ఈ స్టిక్ పట్టుకొని లాగేస్తే ఈజీగా వచ్చేస్తది నత్త మాంసం ఇలా సెపరేట్ చేసుకున్న మాంసాన్ని కొంచెం కల్లుప్పు వేసుకొని దాని జిగురు పోయే వరకు క్లీన్ చేసుకుందాం ఇలా క్లీన్ చేసుకున్న మాంసాన్ని పసుపు ఉప్పు కలిపి 10 నిమిషాలు ఉంచాలి ఫస్ట్ నత్త కర్రీ కావాల్సిన మసాలా తయారు చేద్దాం 2 స్పూన్ల ఆయిల్ వేద్దాం దీనిలో ఎండిమిరపకాయల్ని ఫ్రై చేసుకుందాం వన్ టీ స్పూన్ ధనియాలు వేసుకుందాం హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం మిరియాల వేసుకుందాం దీన్ని మిక్స్ చేసుకుందాం వన్ కరివేపాకు వేసుకుందాం కట్ చేసిన ఆనియన్ వేసుకుందాం చింతపండు యాడ్ చేద్దాం ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకొని మిక్సీలో పేస్ట్ చేద్దాం
करी की प्रिपेर चेसुकुंदाम। 2 स्पून आयल वेसुकुंदाम। कट चेसुकुन्न आनियन वेसुकुंदाम। कट चेसुकुन्न जिंजर गार्लिक वेसुकुंदाम। ఇప్పుడు నత్త మాంసం వేసుకొని మొత్తం కలుపుకుందాం। కొంచెం salt వేసుకుందాం। మిక్సీ పట్టిన మసాలా యాడ్ చేద్దాం। 5 నిమిషాలు ఉడకబెడదాం। ఒక గ్లాస్ వాటర్ పోద్దాం। ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకుందాం। కోకోనట్ పౌడర్ ని ఫ్రై చేద్దాం। మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేద్దాం కొబ్బరిని। ఫ్రై చేసుకున్న కోకోనట్ పౌడర్ ని కూరలో యాడ్ చేసుకుందాం। ఒక 10 నిమిషస్ ఉడకనిద్దాం। పోపు వేసుకుందాం లాస్ట్ కి। హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం। చిన్నపాయ వేసుకుందాం। కరివేపాకు వేసుకుందాం। కూరలు వేసుకుందాం। కూర రెడీ అయిపోయింది। మంచి కలర్ఫుల్ గా వచ్చింది। కూర రెడీ అయిపోయింది। దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుందాం। ఇలా వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటది। నత్త కర్రీ కావాల్సిన ఇంగ్రీడియన్స్ మళ్ళీ చూద్దాం। నత్త మాంసం, ఆయిల్, జింజర్, గార్లిక్, బ్లాక్ పెప్పర్, కర్రీ లీవ్స్, కోకోనట్ పౌడర్, జీరా, మస్టర్డ్ సీడ్స్, డ్రై రెడ్ చిల్లీస్, టర్మరిక్ పౌడర్, కొరియాండర్ సీడ్స్, టామరిండ్, వాటర్, ఆనియన్। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా కుషి ఫ్యామిలీ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి। చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది। ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాము। బై।